బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారట మల్లారెడ్డి మొత్తానికి కేసీఆర్ షాక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది సో మల్లారెడ్డి గురించి మనందరికీ తెలిసిందే మల్లారెడ్డి మంచి పవర్ఫుల్ మాటకారి అంతేకాకుండా ప్రాపర్టీస్ విషయంలో ఎప్పుడూ మరి అందరితో మాటలు అనిపించుకుంటూ ఉంటారు సో మల్లారెడ్డి సోషల్ మీడియాలో కూడా మస్తు పాపులర్ అనే సంగతి తెలిసిందే అందుకే ఇప్పుడు మల్లారెడ్డి తాజాగా ఇప్పుడు తెలంగాణ పార్టీకి సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీని వదిలేసి ఇప్పుడు తెలంగాణకి సంబంధించి కాంగ్రెస్ లోకి జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది సో ఈ విషయం తెలిసి కేసీఆర్ అయితే షాక్ అయిపోయారట మల్లారెడ్డి ఎన్ని విషయాల్లో ఎన్ని రకాలుగా ఆయన మీద ఇబ్బందులు ఎదురైనా సో బీఆర్ఎస్ పార్టీ ఆయన వదులుకోలేదు కానీ ఇప్పుడు మల్లారెడ్డి మరి కాంగ్రెస్ పార్టీలోకి చేయగలిపేసినట్టుగా అయితే తెలుస్తోంది సో రేవంత్ రెడ్డి యొక్క ఫాలోయింగ్ చూసి రేవంత్ రెడ్డి భవిష్యత్తుని చూపించిన విధానం నచ్చి సో మల్లారెడ్డి తన రాజకీయాన్ని మార్చేసుకున్నట్టుగా తెలుస్తోంది సో తెలంగాణ పార్టీకి పని అయిపోయిందని అందుకే ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణలో జాయిన్ అవుతున్నానని ఆయన చెప్పారు ఈ నేపథ్యంలో ముందుకొచ్చి ఆయన కూడా అదే అధికారంతో అయితే అడిగారు సో చంద్రబాబు నాయుడు గారితో ఉన్నటువంటి మరి అప్పుకి మీకు ఏంటి సంబంధం అంటే ఆ అప్ప అంటే రేవంత్ రెడ్డి యొక్క అద్భుతమైనటువంటి సపోర్టే అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి అందరూ కూడా పరుగులు పెడుతూ ఉన్నారు సో ఇప్పుడు మల్లారెడ్డి కూడా అంతే సో మల్లారెడ్డి కూడా కీలకమైనటువంటి పదవి కోసమే రేవంత్ రెడ్డి దగ్గరకు వెళ్ళినట్టుగా మాటలు వినిపిస్తోంది ఈ విషయం తెలిసి మరి కేసీఆర్ అయితే దెబ్బకి షాక్ అయిపోతున్నారట మరి రేవంత్ రెడ్డి ఇప్పటికీ చాలా మందిని అలా బీఆర్ఎస్ పార్టీ నుంచి తన పార్టీలోకి తీసుకున్నట్టుగా తెలిసి కేసీఆర్ అయితే షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది